అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? వెంకటేష్. వెంకటేష్ ఏం చేస్తుంటారన్న? షాప్ బిజినెస్. షాప్ బిజినెస్. ఏం జాబ్ గిట్లా ఏం ఇంట్రెస్ట్ లేదా? నా బిజినెస్లో ఫీల్డ్కి దిగినామన్నా. ఓకే, ఎట్లా ఉంది మరి, మంచిదే ఉందా? మంచిదే ఉందన్న. మరి ఏంటన్నా ఇప్పుడు మరి మీ కాన్సెప్ట్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి, ఇంకా కొన్ని కొన్ని చూసుకోవాలి, ముందుకోవాలి అంతే. మన పర్టికులర్ దాని మీద చెప్పనికి రాదు, కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా లేవు. సో ఇంకొకసారి ఛాన్సెస్ చేస్తారేమో, అంతకుమించి కానీ ఏవైతే డెవలప్మెంట్ లేవో అవి చూసుకొని చేస్తే ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ ఖచ్చితంగా ఛాన్స్ అంటే ఏ పార్టీకి వెళ్ళాలంటారు? ఏది ఛాన్స్ అనే వర్డ్ అనుకుంటే ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మళ్ళీసారి గెలిపించండి, మీకు అన్ని పథకాల్లో ఇస్తాము, అన్ని అందుబాటులో ఉంచుతామని చెప్తుండ్రు. మరి ఒకరు ఛాన్స్ ఇవ్వని చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చింది, కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ చూసుకున్నాము, వాళ్ళైతే ఏం చేయలేదు. ఫస్ట్ పైన నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ఫస్ట్ పాలించింది, ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్కే ఉంది. వాళ్ళైతే ఏం చూపించలేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ చేసే మళ్ళీ డెవలప్మెంట్ చూస్తాం, ఈ ఇయర్ చూస్తారు. తర్వాత ఏమైనా డెవలప్మెంట్ ఉంటే నెక్స్ట్ వీళ్ళకి అసలు లేదంటే మళ్ళీ వాళ్ళు అంత ఆటోమేటిక్గా జనాలు చేంజ్ అవుతారు. అంతకుమించి ఏం లేదు, ఏ డెవలప్మెంట్ డెవలప్మెంట్ బట్టి చేస్తారు అంతే. మరి ఇక్కడ జనాలకు ప్రభుత్వం తరపు నుంచి పథకాలు అందుతున్నాయి అంటారా? వస్తున్నాయి, అంటే అంతనే ఉన్నాయి, చేసేది చేస్తూనే ఉన్నారు. కొన్ని వచ్చేది వస్తూనే ఉన్నాయి, కొన్ని నొక్కేటివి నొక్కుతూనే ఉన్నారు. అట్లా మరి ఇక్కడ నిరుద్యోగ అభివృద్ధి చాలా తక్కువ ఉంది అంటున్నారు, మరి నిజమేనా? ఇంకా చెప్తున్నా కదా, వచ్చేటివి వస్తున్నాయి, పోయేటివి పోతున్నాయి. ఇంకా అవన్నీ చూసుకోవాలి, ఏవైతే డెవలప్మెంట్ లేదో అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. యువత కావాల్సింది ఉద్యోగ అవకాశాలు కావాలి. సో అలాంటిది రైతు కావాల్సింది, పొలానికి సంబంధించిన నీళ్లు కానీ కరెంటు కానీ కావాలి. మరి ఇవే కదా మెయిన్ కావాల్సింది. అవును, అవన్నీ కరెక్ట్ ఉన్నాయంటారు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? కరెక్ట్ ఉన్నావా అంటే కరెక్ట్ అందుతలేవు, ఉన్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేస్తలేదు, కరెక్ట్ అమలు చేయట్లేదు అంతే. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్ని, అమలు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అది ఒక్కటి చూసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఈసారి గట్టిగా ఎలక్షన్స్ వచ్చాయి, మరి ఈసారి ఏ పోటీకి, ఏ పార్టీకి ఆ పార్టీకి గట్టి పోటీ ఉంటుంది? ఈ కాంగ్రెస్ అండ్ టిఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా తగ్గఫర్ ఉంటాయి ఈసారి, తగ్గఫర్ ఉంటాయి ఈసారి. ఏ పార్టీ గెలుస్తుందండు? ఇంకా అది చెప్పడానికి జనాల నిర్ణయం, జనాల నిర్ణయం. లాస్ట్ మూమెంట్ వరకు జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తే అది చెప్పడానికి రాదు, అది తెలియదు కదా. అందరు ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుర్రు, టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటుర్రు, కానీ లాస్ట్ మూమెంట్ వరకు కానీ టీఆర్ఎస్ గెలవచ్చు, కానీ తగ్గఫర్ అయితే గెలుస్తుంది, కాంగ్రెస్ తగ్గఫర్ ఇస్తుంది ఈసారి. చేసిందంటే ఏ ప్రభుత్వం అయినా ఆటోమేటిక్గా మన ప్రజలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు, వాళ్ళే ఎన్నుకుంటారు. అవును, సో అలాంటిది మన ఛాన్స్ అంటే బీఆర్ఎస్ ఛాన్స్ వస్తుంది అంటావా మళ్ళీ ఒకసారి? వస్తుంది వస్తుంది, అంటే పైన కాంగ్రెస్ కూడా మంచి పథకాలతో వస్తుంది కదా. ఇక్కడ అంటున్నావా లేకపోతే పైన అంటున్నావా? ఇక్కడైతే టీఆర్ఎస్ వస్తుంది అన్న, మాక్సిమం అంటే తక్కువ ఏమొచ్చినా మెజారిటీ తక్కువ మీద వస్తుంది. టీఆర్ఎస్ ఇక్కడ మొత్తం టోటల్గా మన స్టేట్కి అయితే కాంగ్రెస్ అనుకుంటున్నాను, స్టేట్లో కాంగ్రెస్ అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇక్కడైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మా కాన్స్టిట్యూన్సీ కనిపిస్తుంది కదా, అంటే వ్యక్తిని బట్టి. వ్యక్తిని బట్టి ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు మాక్సిమం ఇక్కడ ఏమంటారు దాన్ని పెళ్లిళ్ళు చేస్తారు, 116 పెళ్లిళ్ళు, చాలా మందికి అది ప్లస్ అతనికి. తర్వాత కొంచెం మర్రి వచ్చిన తర్వాతనే అది ఏమంటారు దాన్ని బుద్ధుడు కానీ ఇది చెరువు కానీ అది కొంచెం కనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఇవి రోడ్స్ కానీ అవి కానీ కొంచెం కనిపిస్తుంది డెవలప్మెంట్ అనేది. అంతకుమించి అది ఒక్కటి దృష్టి పెట్టుకొని పబ్లిక్ చాలామంది మర్రి మర్రి అంటున్నారు. అంటే యూత్ గాడికైతే కాంగ్రెస్ ఈసారి రావాలని చెప్పి గట్టి పోటీ కాంగ్రెస్ ఉంది చెప్తున్నా కదా. తగ్గఫర్ అంటే తగ్గఫర్, తగ్గఫర్ అంటే తగ్గఫర్ చెప్పడానికి మద్దతు చూపి. నాది అట్లేం లేదన్నా, నా ఏమంటే వ్యక్తిత్వం కంటే నేను బీజేపీకి వస్తా, బీజేపీకి డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇక్కడ లోకల్ చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసిస్తా. నా వ్యక్తిగత పైన నుంచి చూసుకుంటే అయితే నేను సెంట్రల్ బీజేపీకి ఇస్తా నా వ్యక్తిగతంగా. ఎందుకంటారు బీజేపీ మరి ఇక్కడ లేదుగా క్యాడర్? ఇక్కడ లేదు అంతే, కానీ విత్ ఇన్ నెక్స్ట్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ లో కంపల్సరీ బీజేపీ ఇక్కడ మొత్తం పుంజుకుంటది. జనసేన పార్టీ ఎట్లా అంటారు? ఇంకా అది ఇక్కడ తెలియదు కదా, ఇంకా ఇక్కడ ఇంకా రాలేదు రాలేదు, నెక్స్ట్ వచ్చే జనసేన బీజేపీ కలిసి వస్తుంది. ఇక్కడ బీఎస్పీ పార్టీ గురించి మాట్లాడుకుంటే మన బహుజన పార్టీ గురించి మనకు తెలియదు మనకైతే, ఎందుకంటే ఇన్కమే తక్కువ ఇక్కడ సైడ్. అంటే ప్రతి ఒక్క పార్టీలు ఉన్నాయి, అవన్నీ పబ్లిక్లోకి రావట్లేదు. పబ్లిక్లోకి వచ్చేటివి ఏంటి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు మాత్రమే ఇక్కడ ఇన్పించేవి, ఈ రెండు మాత్రమే. అవి పబ్లిక్లోకి బయటికి వస్తుంటే వాళ్ళని కూడా బయటికి వస్తుంటాయి, అంటే దానికి కూడా సపోర్ట్ ఉంటుంది చేసి ఉంటారు కదా. అవి బయటికి రావట్లేదు, ఎక్కువ శాతం పబ్లిసిటీ లేదు, ఈ రెండింటికి మాత్రం పబ్లిసిటీ ఉంది. తగ్గఫర్ ఉంటుంది, తగ్గఫర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు నాను. నాను, ఏంది ఆటోనా? ఎట్టు ఉంది గిరాకీ, మంచిగా ఉందా? మంచిగానే ఉంది. ఎంత వస్తుంది రోజుకి? వస్తాయి 2000 దగ్గర వస్తాయి. 2000 దగ్గర సంపాదిస్తావా? నువ్వు మంచిగానే పడుతున్నావు గిరాకీ. మరి ఎట్లుంది, ఎట్లా మీ ఊరు పరిపాలన ఎట్లుంది? మా ఊరిలో కూడా మంచిగానే ఉంది, లైట్లు రోడ్లు
అంత మంచిగా బాగానే చేసిండు. బాగానే చేసిండ్రా. కాలువలు కానీ ఇట్లా రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ ఎప్పుడు 24 గంటలు కరెంట్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఎట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ? మా ఎమ్మెల్యే బాగానే ఇప్పటి వరకు అయితే బాగానే చేసిండు, మంచిగానే చేసిండు. ఎట్లా మరి ఏం మీ ఆటోలకు సంబంధించి ఏమన్నా పథకాలు ఉన్నాయా? పథకాలు అంటే అదే ఏమన్నా అంటే ఆటో వాళ్ళకి జగన్ అన్న ఇస్తున్నాడు కదా సంవత్సరానికి 10,000 అట్లా, అట్లా మీకేమన్నా ఇస్తున్నాడా? ఇంకా ఆటో గురించి ఏం ఇయ్యలే కానీ ఇప్పుడు నుంచి ఇస్తా అంటున్నాడు. ఇప్పటి నుంచి ఇస్తా అంటున్నాడు. ఇంతకుముందు ఏమి ఇయ్యలేదు, ఇంకా ఇప్పటి నుంచి ఆటోలో కూడా ఇయ్యాలి అని అన్నాడు. మన కలిసి అన్నాడు. అంతే. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 10 రోజులు ఉంటే ఓట్లు వేస్తారు. మరి నువ్వు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? మన మరికే. మరి అంత ఎవరు చేయలేడు, రారు కూడా. ఆయన తరపు నుంచి ఆయన ఒక మెట్టు పైన కానీ కిందకి అయితే ఏం లేడు, ఉండదు. అన్ని చేసినాడు, మంచిగానే మంచిగానే చేసిండు. తండ తండా తిరిగి ఏడ పిలిసే ఆడ, ఏడ పెళ్ళిళ్ళు అయితే ఆడ పిలిసే, ఖాళీ ఫోన్ చేస్తే వస్తాడు. ఎట్లున్నాయి మీరు సంక్షేమ పథకాలు ఎట్లున్నాయి మీకు? అంతున్నాయా? నాకైతే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి పథకాలు. ఏ పథకం తీసుకున్నావు నువ్వు? ఇది సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంటున్నావు, ఏ పథకం తీసుకున్నావు? ఇదే అంటున్నావు కదా మరి ఎమ్మెల్యే చెప్పు. చెప్తారా కదా మరి ఎమ్మెల్యే మాకు మా వచ్చినా రాకున్నా ఆయన వచ్చినా రాకున్నా కానీ ఆయనకేమి పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చేయకపోయినా చేసిండు. నా బిడ్డ ఏజ్ తక్కువ ఉంటే కూడా పెళ్లి చేసిండు, వచ్చి ఇంటికాడ వచ్చి. ఏజ్ తక్కువ ఉన్న పెళ్లి చేస్తారా మరి నువ్వు? ఎవరు చెప్పి ఇంకా చెప్పించినప్పుడు చెప్పాలి కదా. పోలీస్ స్టేషన్కి వేస్తారు తెలుసా? అది ఏది పోలీసులు పట్టిస్తారు నీకు అట్లా పెళ్లి చిన్న వయసులో పెళ్లి చేస్తే? ఎవరు పట్టారు కానీ ఆయన కట్టుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఆయన గట్టికుంటే చాలా అంటావు. అంతే. మరి ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తావు? ఎవరికి గెలిపిస్తావు? మా ఈ మండలం కడిగైతే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనే వస్తాడు. ఓటు ఆయనకే? ఆయనకే. ఓకే సరే మంచిది. అన్నా నమస్తేనా? నమస్తేనా. పేరేనా? హాసిన్. ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం. వ్యవసాయం ఉందా? పొలం మంచిగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉందన్నా? 5 ఎకరాస్ ఉంది. 5 ఎకరాస్ ఉందా? మొత్తం ఓనేనా? ఓనే. ఏమేమి వేసావు పొలం? మిర్చి పత్తి వరి. మిర్చి పత్తి మూడు వేసావు, మూడు రకాలు వేసావు. ఎట్లున్నాయి మరి గిట్టుబాటు ధరలు ఎట్లున్నాయి మూడింటికి? పంటలు అయితే మంచిగా వస్తున్నాయి, ధర ఉంది, పంటలు కూడా బాగా వస్తున్నాయి. ధర బాగానే, వాటర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కరెంటు 24 అవర్స్ ఉంటుంది. ఎక్కువ సేపు మనం స్పెండ్ చేయగలుగుతున్నాం. చిలకలు కూడా రెండు పంటలు తీస్తున్నారు. మంచిగానే ఉంది, పర్వాలేదు. ఎట్లా మరి ఇప్పుడు ప్రశ్న మనం చూసుకుంటే మీకు సంబంధించినంతవరకు, మీ విలేజ్కి సంబంధించినంతవరకు వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం కానీ ఇట్లా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు సంబంధం? వాటర్ ప్రాబ్లం గతంలో ఉండేది, ఇప్పుడు అయితే చాలా మంచిగా అయిపోయింది. మిషన్ బాగ్రత వచ్చినాక బిందె పట్టుకొని బయటికి వెళ్ళిన వాళ్ళది ఇక్కడ కనిపిస్తలేదు. ఇంటింటి కులాయి ఉందా? ఇంటింటికి కులాయి ఉంది పక్క. బాగానే ఫుల్ డెవలప్. సీసీ రోడ్లు కూడా మంచిగా అయినాయి. కరెంటు ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు సబ్స్టేషన్ కూడా మాకు కరెంటు పోవడం అనేది కూడా లేదు. సబ్స్టేషన్ కూడా కొత్తగా శాంక్షన్ అయింది, మంచిగా ఉంది. పవర్ ప్రాబ్లం కూడా లేదు. మరి ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఏమైనా అంతున్నాయి మీకు? అంతనే ఉన్నాయి. రైతు బీమా అంతనే ఉంది, రైతు బంధు కూడా చనిపోయిన వాళ్ళకి వస్తున్నాయి, కళ్యాణ లక్ష్యం వస్తున్నాయి. అట్లా కాకుండా మరి వ్యక్తిగతంగా కూడా పెళ్ళిళ్ళు కూడా చేసిండు. ఊర్లో 4 మందికి 4 పెళ్ళిళ్ళు కూడా చేసాడు వ్యక్తిగతంగా చేసిండు. మళ్ళా 5 రూపీస్ భోజనం స్టార్ట్ చేసిండు రీసెంట్గా. ఇప్పుడు బయట మన హోటల్కి పోతే 80 రూపాయలు, ఇట్లా 90 రూపాయలు 80 రూపాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ 5 రూపీస్కే కడప నిండా భోజనం పెట్టేస్తున్నాడు. ఎట్లుంది మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది అంటారు? గుడ్ అని చెప్తుంటే కదా, బాగుంది. అన్నింటిలో గుడ్డే, 100% గెలుస్తాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో వస్తుంది, 2 లక్షల రుణమాఫీ ఉంటుంది, 5,000 ఉన్న రైతు బీమా 15,000 ఇస్తామంటుంది, మళ్ళీ 24 అవర్స్ కరెంట్ ఇస్తానంటుంది, మరి ఇవన్నీ చెప్తుంది కదా. మరి ఇప్పుడు ఇస్తానని చెప్తున్నారు కానీ కరెంట్ ఇస్తానని ఎవరు చెప్తారు? చిన్న చిన్న వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు సీఎం క్యాండిడేట్ ఎవరు చెప్తలేరు. ఇంతవరకు అయితే సీఎం క్యాండిడేట్ చెప్పిండు కదా మేము 24 అవర్స్ కరెంట్ ఇచ్చి మేమేందో చూపించుకుంటాం, మా ప్రభుత్వం ఏందో చూపించుకుంటాం అని అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఇచ్చిన దానికి ఇంకేది ఇచ్చేది? కొత్తగా చేస్తారు, కొత్తది ఏమైనా ఇంక ఇస్తే అది లెక్క. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిందే పథకమే కదా అది. ఆల్రెడీ నడుస్తున్న 24 అవర్స్ నడుస్తుంది.
నడిచ పథకం ఇస్తే ఏం లాభం? కొత్తది ఏమైనా ఇవ్వాలి, కొత్తది ఏమైనా ఇస్తే దానికి ఏమైనా తెలుస్తుంది. మరి 500 గ్యాస్ వస్తుంది, 1.5 మహిళలకు 2,000 పింఛన్ వస్తుంది, మరి ఉచిత బస్సు వస్తుంది ఆడవాళ్ళకి, మరి ఇలా అన్నీ ఫ్రీనే కదా, మరి మంచిగానే ఉంది కదా. ఇంకా వాళ్ళ పథకాలు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయి, అది అప్పటికిప్పుడు చాలా తేడా అయితే అయింది. తెలంగాణ ఏ పార్టీ వస్తుంది అంటావు మళ్ళీ? మే పక్క పార్టీ అనే కదా, మరి అయితే పక్క గెలుస్తాడు. కేసీఆర్ కూడా గెలుస్తాడు. మరి జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు గెలుస్తాడు పక్క పక్క గెలుస్తాడు. మరికే వేస్తాం. ఓకే ఓకే ఓకేనా, థ్యాంక్ యూ.